విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం నుంచి కూడా అంటే ఇక్కడ ఏర్పాటు చేసినప్పటి నుంచి పోరాటం సాధించుకున్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చాలా వివక్షతగా వ్యవహరిస్తా ఉంది. ఇది ఈ గత 30 ఏళ్లలో చూసుకున్నప్పుడు ప్రతి అంశంలో కూడా ఇటు ఫండ్స్ కేటాయించడం దగ్గర నుంచి చివరికి ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి అయినప్పుడు కూడా మంచి స్వింగ్లో వెళ్తున్నప్పుడు కూడా అనేక డిపార్ట్మెంట్లని ప్రైవేటు వ్యక్తులు కట్టబడడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో మొదటిగా ఇంజనీరింగ్ షాప్స్ ఆర్జినరీ షాప్స్ని ఎల్ఎన్టీ కంపెనీకి, అలాగే ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ బాటిల్ లెక్కగా ఉండే అప్పటి వరకు ప్లాంట్ ఉత్పత్తి అనేది దాన్ని ప్రైవేట్ కంపెనీ ఇవ్వడానికి సోమాని కంపెనీతో ఒప్పందం చేసుకున్నా ఉంది. దాన్ని కూడా ఆ రోజున ఎంప్లాయీస్ తిప్పుకొట్టారు. ఇంజనీరింగ్ షాప్స్ ఎల్ఎన్టీకి ఇచ్చినట్టు అప్పుడు తిప్పుకొట్టారు. వీటితో పాటుగా కనీసం హాస్పిటల్లో మెడికల్ సదుపాయాలు కూడా మిషనరీ సంస్థకు ఇవ్వాలని చెప్పేసి అనే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఆ రోజున ఉద్యోగులు తిప్పుకోవడం జరిగింది. అంతేకాదు పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడానికి బిడ్స్ ఆహ్వానిస్తే దాన్ని కూడా తిప్పుకోవడం జరిగింది. వీటితో పాటు కీలకమైనది ఆక్సిజన్ ప్లాంట్, దాన్ని కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీకి ప్లాంట్లోనే స్థలం కేటాయించి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ ఎత్తుగడలు ఏవి పారలేదు. ఎందువల్ల అంటే ప్రభుత్వ రంగంలో ఎంప్లాయీస్ కమిట్మెంట్గా చేసే పనికి ప్రైవేట్ వ్యక్తులు చేసేదానికి ఆ వేరియేషన్ కార్మికులు అది తొందరలోనే గుర్తించారు. ప్రైవేట్ వస్తే జరిగే ప్రమాదాలన్నీ కూడా గుర్తించారు. దానికి అదే ఉదాహరణలు దేశవ్యాప్తంగా కోపాలలు ఉన్నాయి. ఇక ప్లాంట్లో ఏమీ చేయలేక బయట ప్లాంట్కి అనుబంధంగా ఉన్న గంగవరం పోర్ట్ని ఈ రోజున అదానీ కంపెనీకి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేది, దాని నుంచి ఇప్పుడు పూర్తిగా అదానీ కంపెనీకి ఇచ్చారు. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లాభాలు కైంకర్యం చేయడం కోసం, దోచుకోవడం కోసం గాది కింద పందికొక్కులాగా ఈ అదానీ కంపెనీ అనేది ఉంది. ఈ రోజుకి నేను రా మెటీరియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాను. పోర్టు నుంచి వచ్చే మెటీరియల్ చాలా మిస్యూజ్ జరుగుతూ ఉంది. తడి కోళ్లు పంపిస్తారు, వెయిట్ తేడా ఉంటుంది. గట్టిగా నిలవేసిన ఆఫీసర్ని, ఎంప్లాయీస్ని ఆ చుట్టుపక్కల కాకుండా, ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెరిఫికేషన్ అనేది లేకుండా పోయింది గంగవరం పోర్టుకి. గతంలో ప్రతి వారం ఎంప్లాయీస్ ఆఫీసర్స్ వెళ్ళి ఆ ముడి సరుకులు తనిఖీ చేసేవారు, ఎలా వస్తుంది ఏంటి క్వాలిటీ ఇవన్నీ కూడా. ఈ రోజున ఆ పరిస్థితి లేదు, అదాని చేతికి వచ్చిన తర్వాత. అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా సరే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత పెద్ద అసెట్ ప్లాంట్ని కనీసం మారల్గా సపోర్ట్ చేయడం, ఆర్థిక సాయం చేయడం ఇవన్నీ పోవడం తీవ్రమైన వివక్షత. ఎందుకంత వివక్షత తెలియదు. ముఖ్యంగా ఈ నార్త్ ఇండియన్స్ పనిపెట్టుకుని దీన్ని ఎలాగైనా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టాలనే కుట్ర అనేది కనబడుతూ ఉంది. ఇన్ని తట్టుకులు నిలబెట్టినప్పుడు ఈ రోజున మొత్తం ప్లాంట్ని, దీని యొక్క ఆస్తుల్ని, భూముల్ని కొట్టేయడానికి ఈ రోజున పెద్ద స్కెచ్ పార్లమెంట్లో బహిరంగంగా బాహాటంగా ప్రకటించడం వల్ల ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యావన మంది తిరబడతా ఉన్నారు. మీరు కనుక చూసినట్లయితే ఈ 15-20 రోజుల నుంచి కోటి సంతకాల సేకరణలో వీధి వీధి గల్లీ గల్లీలో ఆఖరికి పెళ్లి ఫంక్షన్స్ లో ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకుని ఇస్తే మరి గనులిచ్చి ప్లాంట్కి సాయం చేయండి, లేదా మీ పని మీరు చూసుకోండి. ఇక్కడ ఎంప్లాయీస్ ఈ ప్లాంట్ని తీర్చిదిద్దుకుంటారు స్థానిక సహకారంతో. ఆ రకంగా ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ప్రజాప్రతినిధుల్ని, మీరు మళ్ళీ ఇక్కడ లోకల్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏ ఎన్నికల్లో గెలవాలన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎవడొచ్చినా సరే నడి రోడ్డు మీద నిలబెట్టి కార్మికులతో పాటు నిలదీయగల దమ్ము ఉన్నప్పుడు ఈ ప్లాంట్ ఖచ్చితంగా సంరక్షించబడద్దు. భవిష్యత్తులో కొన్ని వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వానికి అయితే అందించగలమని చెప్పి మేము తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.